సామాజిక ప్రయోజనమే పరమావధిగా వివక్షపై తిరుగుబాటు చేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా జయంతి సందర్భంగా వారు స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు వివక్షలకు అతీతమైన సమాజ నిర్మాణమే వారికి అందించే నిజమైన నివాళి అని వెంకయ్యనాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అంటూ కష్టాల మధ్యనే అక్షర సేద్యం సాగించిన జాష్వా సాహిత్యం నాటి సమాజాన్ని ప్రతిబింబింపచేసిందని అన్నారు విశ్వ టించుకున్న వారి స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో యువత భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్లో కోరారు